never knew what I really wanted. But looking back, I can see it's. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఏంటి హ్యాష్ బేబీ అంటే రెడీ అయిపోయి నుంచున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు హన్ష్ నేను కొన్ని ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం అనమాట, అందుకని రెడీ అయిపోయాడు. అండ్ ఇంకా ఇక్కడైతే మేము ఆయనకి ఎథ్నిక్ వేర్ వేసాం కదా, ఇంకా ఆయనకు కొంచెం చిరాకుగా ఉంది అంటే ఆయనకు తెలియకుండా వేసాము, నిద్రపోతున్నప్పుడు వేసాము. సో లేచి చూసుకొని ఇక అల్లర్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఆయనకి ఇష్టమైన పాట పెట్టాను, ఇందాక నేను మీకు టీవీలో చూపించాను కదా నాటు నాటు సాంగ్. సో చూసారా, దాన్ని చూసి ఎలా నవ్వుకుంటున్నాడు. మామూలుగా అయితే ఇప్పుడు నిద్రలోంచి లేచి వచ్చాడు కాబట్టి అలా ఉన్నాడు, కానీ మామూలుగా అయితే దానికి బాగా డ్యాన్స్ కూడా వేసేస్తూ ఉంటాడు. సో హన్ష్ బేబీ రీసెంట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి అంటే నాటు నాటు సాంగ్ అనమాట. అంటే మాకు కూడా తెలీదు, ఒకరోజు కార్లో వెళ్ళేటప్పుడు ఆ సాంగ్ ర్యాండమ్గా ప్లే అయిపోయింది. అది ప్లే అయినప్పుడు వెంటనే ఒకటే సీట్లు అవన్నీ కొట్టేస్తూ ఉన్నాడు అనమాట. ఏంటప్పుడు సడన్గా ఏదో ఏడుస్తున్నాడో, ఏం కష్టం వచ్చిందా అని తిరిగి చూస్తే ఆనందంతో డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. ఓకే, ఇది బాగా నచ్చిందనమాట అని ఇంకప్పటి నుంచి ఎప్పుడైనా ఆయనకు మూడు బాగాలేకపోతే అది పెట్టేస్తూ ఉంటాను నేను. బట్ ఈ రోజు అయితే హన్ష్ని ఇంకా ఆ సాంగ్ కూడా ఆపలేకపోయిందనమాట. ఫస్ట్ కాసేపు మర్చిపోయాడు, కానీ మళ్ళీ ఆ తర్వాత మామూలైపోయింది. సో ఇంట్లో ఉంటే ఒకటే గోల్ చేస్తున్నాడు కదా అని చెప్పి దగ్గరలో ఉన్న పార్కుకి తీసుకొచ్చాము. ఇంకా పార్కుకి తీసుకొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయాడు, ఫుల్ ఖుషి అయిపోయాడు అనమాట. ఎందుకంటే అక్కడ బాగా డాగ్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. మా వాడికి డాగ్స్ అంటే మాత్రం ఎంత ఇష్టమో, నాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది పెద్ద అయితే ఎక్కడ నన్ను డాగ్ తీసుకుందాం అని అడుగుతాడు అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడైతే మూడ్ బాగుంది కదా అని చెప్పి నేను ఫస్ట్ ఆయన కొన్ని ఫొటోస్ తీసేసుకుందాం, ఆ తర్వాత ఇద్దరం కలిసి దిగటమో లేకపోతే అంటే నేను విడిగా దిగటమో అట్లాంటివన్నీ తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే మన మూడు ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, బట్ వాళ్ళది ఉండదు కదా. సో అందుకే ఫస్ట్ హన్షన్ కొన్ని ఫొటోస్ తీసాను. అండ్ మీరు మమ్మల్ని ఈ డ్రెస్సెస్లో అయితే ఫస్ట్ టైం చూస్తూ ఉండుంటారు కదా, సో మీకు ఏమనిపించింది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే డ్రెస్సెస్ అవి ఎలా ఉన్నాయి అన్నది, కానీ హన్ష్ బేబీ డ్రెస్ మెయిన్గా. అండ్ నాదైతే అసలు నాకు చెప్పక్కర్లేదు, నాకు చాలా బాగా నచ్చేసిందండి. మెయిన్గా సింపుల్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే నాకు బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడైనా అంటే డ్రెస్ కోసమే సన్నపడాలి, డ్రెస్ కో ఇట్లా తగ్గాలి అన్నది చాలాసార్లు అనిపించేది. బట్ ఆఫ్టర్ హన్ష్ నాకు ఏమనిపించదు అనమాట, తగ్గుదాంలే అనిపిస్తూ ఉండేది. బట్ ఫస్ట్ టైం మళ్ళీ ఒక డ్రెస్ చూసి అబ్బా దీనికి కొంచెం వెయిట్ తగ్గితే బాగుంటుంది కదా అనిపించింది అనమాట, అది ఈ డ్రెస్. తర్వాత నేను హన్ష్ డ్రెస్ కానీ నా డ్రెస్ కానీ దగ్గర నుంచి అట్లా చూపిస్తాను నేను మీకు. ఈ రెండిట్లో కూడా చాలా స్పెషల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను మీకు తర్వాత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫస్ట్ అయితే మనకి ఇవి ఎవరు పంపించారు అంటే అను అండ్ జో స్టూడియో అండి. సో వీళ్ళ దగ్గర నేను అంత ముందు కూడా షాప్ చేశాను, అండ్ మై ఫేవరెట్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేస్తారు. నాకైతే ఎప్పుడు పంపించినా కూడా అసలు ఫెయిల్ అవ్వలేదండి. అంటే ఈవెన్ స్టిచ్చింగ్ కానీ అండ్ క్వాలిటీ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి.
సో హన్స్కి నన్ను టీస్ చేయటం అంటే ఎందుకు అంత ఇష్టమో నాకు అస్సలు అర్థం కాదు. ఇప్పుడు మీరు కూడా చూసారు కదా దాన్ని టీస్ చేయటమే అంటారు కదా. సో అట్లా రోజుకు ఒక్కసారైనా చేయాల్సిందే అనమాట. ఆయనకి ఎంత ఆనందమో నన్ను అట్లా చేస్తే. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడైతే నేను మీకు డ్రెస్ చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి లెహెంగా లేయర్ కట్ అండి, లేయర్స్ లేయర్స్గా అట్లా స్టిచ్ చేశారు, చాలా చాలా బాగుంటుంది. అండ్ పైన వచ్చేసి క్రాప్ టాప్ వచ్చి మనకి పెయింటింగ్ ప్లస్ ఎంబ్రాయిడరీ కాంబినేషన్ అనమాట. మీకు చూస్తే అర్థమైపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను. సో బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఫుల్ వర్క్ చేస్తారు, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే నేను దుపట్టా చూపిస్తున్నాను. సో దుపట్టా అయితే డ్రెస్కే హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. అంత బాగుంది కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ. ఇంకా సో మనకి కింద కూడా కంప్లీట్గా పైన మనకి క్రాప్ టాప్కి ఎట్లయితే వర్క్ చేశారో అలానే చేశారు, పెయింటింగ్ ప్లస్ వర్క్ చేశారు. అండ్ కింద లేస్ కూడా వచ్చిందనమాట, అదైతే హ్యాండ్మేడ్ లేస్. ఎంత బాగుందో అండి ఆ లేస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చూసారు కదా దుపట్టా మీద ఇట్లా నా పేరు కూడా రాశారు, అది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే నాకు ఇట్లాంటివి అయితే ఎప్పుడూ ఏం లేవు, అంటే ఇట్లా నేమ్స్ వచ్చి అలా అయితే ఏం లేవు అనమాట. సో అందుకు నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా ఇప్పుడు మీకు బాగా క్లియర్గా కనిపించుంటారు కింద లేస్ కానీ అదంతా. అసలు చాలా బాగా నచ్చింది, నేను చెప్పలేను అనమాట, నాకైతే బాగా నచ్చింది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే సతీష్కి కూడా చాలా బాగా నచ్చింది. సో లెహెంగా అది కొంచెం లేయర్ కట్ కదా, అంటే అబ్బాయిలకి ఇవన్నీ అర్థం కావు కదా ఏమంటాడో అనుకున్నాను అనమాట. నేను ఇండియా వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇవి. సో బట్ చూస్ అయితే మాత్రం తనకు కూడా చాలా బాగా నచ్చింది, చాలాసార్లు చెప్పాడు బాగుంది బాగుంది అని చెప్పి. అలా మేము కొన్ని ఫొటోస్ అవి తీసుకుంటా ఉంటే అండ్ హన్స్ బేబీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు పార్క్లో. చూసారు కదా ఎంత మంచిగా కూర్చొని అక్కడ వెళ్ళే పక్షుల్ని ఇలాంటి వాటన్నిటిని చూసి వాటన్నిటికీ హాయ్ హాయ్లు చెప్పుకుంటా ఉన్నాడు. భలే హ్యాపీ అనిపించిందిలే, అంటే బయటికి తీసుకొచ్చినంతకైతే మాత్రం మంచి పని చేసాం అనిపించింది. యాక్చువల్గా మాకు ఈవినింగ్ ఫంక్షన్ ఉండే అనమాట, ఒక పార్టీ ఉండే వెళ్ళాల్సింది, దానికి రెడీ అవుదాంలే అనుకున్నాము. బట్ ఈవినింగ్ వచ్చేసి ఇట్లా ఏమైనా పార్టీస్ ఉన్నప్పుడు మేము కొత్త డ్రెస్సెస్ వేసుకోవటమే కానీ ఆ తర్వాత హన్స్ తోటి అంటే అది వేయటం ఆ పార్టీకి వెళ్ళి బాచిరా చేసేసుకుంటాడు కదా, ఈలోపు మళ్ళీ నేను ఫొటోస్ ఇవన్నీ కూడా తీసాను అనుకోండి ఇంకా బాచిరా చేసుకుంటున్నాడు అనమాట. సో అందుకే ఇంకా కొంచెం ఎర్లీగా అంటే ముందే వేసుకొని కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకుందాం అని చెప్పి ఇట్లా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా ఇప్పుడైతే నేను మీకు హన్స్ బేబీ డ్రెస్ కూడా దగ్గర నుంచి చూపిస్తాను అండ్ అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంది డ్రెస్లో అనుకుంటున్నారా? అందులో చాలా కాన్సెప్ట్ ఉందండి, చాలా మీనింగ్ ఉంది. సింపుల్గా చెప్పాలి అంటే నేను హన్స్ డ్రెస్సెస్ అంటే చాలామంది దాచుకుంటూ ఉంటారు కదా చిన్నప్పటివి, అట్లాంటివి నేను కొన్ని దాచిపెట్టుకున్నాను అనమాట. సో అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి నేను ఎప్పటికీ దాచిపెట్టుకునేది. సో హన్స్ బేబీ డ్రెస్కి మెయిన్గా స్పెషల్ ఏంటి అంటే ద రీక్రియేటెడ్ సమ్ మెమరీస్ అండి. డ్రెస్ ఏంటి మెమరీస్ ఏంటి అనుకుంటున్నారా? నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. సో హన్స్ బేబీ డ్రెస్ మీద కొంచెం మీకు ఎంబ్రాయిడరీ వర్క్ కనిపిస్తూ ఉన్నట్టు కదా, అది ఏదో బొమ్మలో అలా కాదనమాట, అవన్నీ హన్స్ మెమరీస్, హన్స్కి బాగా ఇష్టమైనవి వాళ్ళు ఎంబ్రాయిడరీగా స్టిచ్ చేశారు. సో నాకు వాళ్ళు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను ఇంత బాగా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ట్రై అనమాట. అంటే హన్స్కి ఇది ఒక మెమరబుల్గా ఉండిపోతుంది ఈ డ్రెస్ అట్లా అనుకుని ట్రై చేద్దామని అయితే అనుకున్నాను. ఫస్ట్ అయితే నేనేం మెమరీస్ యాడ్ చేశాను హన్స్వి అన్నది ఒకసారి చూపిస్తాను. సో హన్స్కి మీ అందరికీ కూడా తెలుసు కొక్కమెలన్ అంటే ఎంత ఇష్టమో, సో అది ఒకటి యాడ్ చేయించానమాట. తనకి తర్వాత అది అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ చిన్నప్పుడైతే తనకు బాగా ఇష్టం కాబట్టి అది యాడ్ చేయించాను. అండ్ అలానే హన్స్ ఫస్ట్ బర్త్డే పిక్చర్ అనమాట ఇది, మీరు అసలు చూడలేదు కదా, బట్ హన్స్ ఫస్ట్ బర్త్డేది నేను తనకు పంపించాను. సో దానికి సిమిలర్గా ఉండే కొంచెం కార్టూన్ ఫేస్ తోటి అట్లా స్టిచ్ చేశారు.
అండ్ నేను యాడ్ చేయించిన ఇంకొక మెమరీ ఏంటి అంటే, మీకు పైన కనిపిస్తూ ఉండుంటుంది కదా ఒక చిన్న బేబీ బ్లాంకెట్ కప్పుకొని అట్లా పడుకొని ఉన్నట్టు. సో ఆ బ్లాంకెట్ అంటే హన్స్కి చాలా ఇష్టం అన్నమాట. తను ఎప్పుడు కూడా ఆ బ్లాంకెట్ వదిలి ఉండడు. అసలు ఏదైనా నాకు ఇది నాది అని చెప్పేది హన్స్కి ఏమైనా ఉంది అంటే అది బ్లాంకెట్ మాత్రమే అన్నమాట. తనకు అంత ఇష్టం ఆ బ్లాంకెట్ అంటే చిన్నప్పటి నుంచి అండి, ఎందుకో తెలీదు బట్ చాలా అటాచ్డ్గా ఉంటాడు ఆ బ్లాంకెట్కి అయితే. సో అదనమాట మెమరీస్ పార్ట్ అయితే. అండ్ పిక్చర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి. అండ్ అలానే వాటి దగ్గర కొన్ని నోట్లు అంటే నోట్స్ లాగా కూడా రాశారు కదా, ఐ లవ్ కోకోమిలాన్ అని కానీ, లేకపోతే హ్యాపీ బర్త్డే హన్స్ అని కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి అనమాట. రేపు తర్వాత వాళ్ళకి చూసుకుంటే చాలా బాగుంటాయి కదా అనిపించింది. సో ఎవరైనా అంటే ఫస్ట్ బర్త్డే కానీ ఇట్లా చాలా వరకు ఆలోచిస్తాం కదా ఏదైనా స్పెషల్గా ఉండాలి అని చెప్పి, అట్లాంటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనిపించింది. చాలా బాగుంటుంది కదా అనిపించింది. సో హన్స్ బేబీ డ్రెస్ వచ్చేసి ప్రిన్స్ ఎడిషన్ అండి. అండ్ అలానే వాళ్ళు ప్రిన్సెస్ ఎడిషన్ కూడా రిలీజ్ చేశారు. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ప్రిన్సెస్ ఎడిషన్ జారాతో చేశారనమాట. తనకు కూడా ఆ డ్రెస్ చాలా క్యూట్ ఉండే. అండ్ హన్స్ బేబీ డ్రెస్కి ఇంకా జారా డ్రెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఆ ఫ్రాక్ మీద ఇమేజెస్ అవి కనిపిస్తూ ఉండుంటాయి కదా, అంటే ఇందాక హన్స్ డ్రెస్ మీద కొంచెం కార్టూన్ లాగా దగ్గరగా ఉండేటట్టు అట్లా ఎంబ్రాయిడరీ చేశారు కదా, ఇప్పుడు ఈ పాప డ్రెస్ మీదకి వచ్చేసరికి సేమ్ తన ఇమేజెసే అంటే చాలా దగ్గరగా ఉండేటట్టు అట్లా స్టిచ్ చేశారు. సో మీకు ఎలా కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు. అండ్ అలానే మీకు ఎన్ని మెమరీస్ కావాలంటే అన్ని మెమరీస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట ఆ డ్రెస్ మీద. నేను 3A ఇచ్చాను కాబట్టి 3A స్టిచ్ చేశారు. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ కూడా చేస్తారు. సో అదండి మా డ్రెస్సెస్ గురించి అయితే. అండ్ నేను అనువెంజ స్టూడియో వాళ్ళ లింక్స్ అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ వీళ్ళ కలెక్షన్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుందండి. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ చెప్తున్నాను, నా డ్రెస్ అయితే మాత్రం అసలు చాలా బాగుంది. అండ్ హన్షిత్ కూడా మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా చాలా చాలా బాగుంది. ఆయన కూడా చూశారు కదా ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు, నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా హన్స్ బేబీ నది స్కూల్లో డ్రాప్ చేసేసి నేను సతీష్ షాపింగ్కి వచ్చేసాము. సో మీలో చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది కదా యుఎస్లో థ్యాంక్స్ గివింగ్ కానీ బ్లాక్ ఫ్రైడే హాలిడేస్ అని చెప్పి. సో ఈ టైంలో కొంచెం డీల్స్ ఉంటాయి. మీకు నా వీడియోస్ చూసినా కూడా మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఇప్పటికి నేను 1 or 2 థ్యాంక్స్ గివింగ్స్ అయితే చేసుకున్నానేమో. సో అది మొత్తానికి మేమిద్దరం అయితే షాపింగ్కి వచ్చామన్నమాట, అది కూడా మేసీస్కి వచ్చాము. బట్ ఈసారి అయితే షాపింగ్కి వెళ్తాం అంతగా అయితే ఏం కుదరలేదన్నమాట. ఎవ్రీ ఇయర్ ఓ తెగ తిరిగేసేదాన్ని ఈ టైంలో. అంటే ఏమైనా తీసుకున్నా తీసుకోకపోయినా మంచిగా డీల్స్ ఉంటాయి కదా, హడావుడి ఉంటుంది స్టోర్స్లో, మంచిగా వెళ్ళేదాన్ని అసలు ఏముంటాయో చూడటానికి అట్లా. బట్ ఈసారి అయితే అంతగా ఏం తిరగలేదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా నేను అసలు ఒక స్టోర్కి వెళ్ళాను అంటే మెయిన్గా డ్రెస్సెస్ స్టోర్కే వెళ్తూ ఉంటాను, ఏ ఒకటి తీసుకుంటూ ఉంటాను కదా, అందులోకి ఇప్పుడు సేల్లో ఉంటాయి కదా. బట్ ఎప్పుడు కూడా నేను అంటే ఫస్ట్ టైం ఇట్లా బట్టలు ఏం తీసుకోకుండా ఉన్నానేమో. ఫస్ట్ ఈ థ్యాంక్స్ గివింగ్ అయితే మాత్రం నేను అసలు ఏం డ్రెస్సెస్ అనేవి తీసుకోలేదు. సో హన్స్ బేబీ వాళ్ళ నాన్నకి బాగా హెల్ప్ చేసేవాడు అనమాట. ఎప్పుడు స్టోర్కి వెళ్ళనివ్వండి, కరెక్ట్గా ఒక 1/2 hour ఉండేవాడు. 1/2 hour నేను అసలు ఏం ఉన్నాయో చెక్ చేసుకోవడానికి సరిపోయేది. 1/2 hour అయిపోతుందో లేదో ఇంకా ఆడోటర్ స్టార్ట్ చేసేస్తాడు, వెళ్ళిపోదామని చిరగ చేసుకుంటాడు, ఇంకా వాడి వంక పెట్టుకొని వాళ్ళ నాన్న వచ్చేస్తాడు అనమాట. సో అలా నా షాపింగ్ చాలాసార్లు ఆగిపోయింది మొత్తానికి. అండ్ ఈ రోజు అయితే మాత్రం ఇదంతా నా ప్లానే చక్కగా. అందుకే ముందు వాడిని స్కూల్కి పంపించేసి మామూలుగా అయితే స్కూల్లో పిక్ చేసుకొని ఆ తర్వాత వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ ఈరోజు కొంచెం లేట్గా పంపించి అంటే మీన్ టైంలో మేము ఇలా షాపింగ్కి వచ్చాము. బట్ ఇంతలాగా ప్లాన్ చేసినా కూడా నా షాపింగ్ అయితే అసలు ఏం కాలేదన్నమాట. ఫస్ట్ ఇంటికి కావాల్సినవి తీసుకుందాం, ఆ తర్వాత నీవి చూద్దాం అని చెప్పాడు. బట్ అవి చూసేసరికి టైం అంతా సరిపోయింది. మొత్తానికి ఇక్కడ ఏం చూస్తున్నాం అంటే కంఫర్టర్స్ చూస్తున్నాం అనమాట. ఇంకా చాలా తీసుకున్నానండి, కాకపోతే అవన్నీ కూడా వీడియో తీయలేదు, కుదరలేదు ఇద్దరమే కదా. పైగా ఇంకొకటి ఏంటంటే మేసీస్లో కార్ట్లు లేవన్నమాట. అన్ని మేసీస్లోనూ ఉండవో లేకపోతే ఇక్కడే ఉండవో నాకు తెలీదు. ఇప్పుడు చూసారు కదా ఈ కంఫర్టర్స్, మనం ఆ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి పట్టుకుంటేనే సరిపోతుంది. ఇంకా చాలా డీల్స్ పెట్టాడు ఎలక్ట్రానిక్స్ వాటన్నిటి మీద కూడా. సో అవన్నీ మోసుకెళ్ళాలన్నా కూడా చాలా కష్టమైపోయింది. అందుకే ఇంకా అవన్నీ అయితే నేను కవర్ చేయలేదు. ఇవి స్టార్టింగ్లో కంఫర్టర్స్ చూస్తుంటే అప్పుడు మాత్రం కొంచెం తీశాను. బట్ ప్రైస్ అయితే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉండేయండి. నాకు ఒక సెట్ లాగా వచ్చేవి ఉంటే బాగుండని చూస్తున్నాను. బట్ అంటే మనకి $50 ఉన్నాయి అండ్ అలానే మేబీ $30 కూడా ఉన్నట్టున్నాయి. బట్ మనకి అంటే నాకు ఒక సెట్ లాగా అట్లా చెప్పాను కదా, కొంచెం డెకరేషన్ పిల్లోస్ కానీ అవన్నీ కూడా వచ్చేటట్లు కావాలి, అలా తీసుకోవాలనుకున్నాను. అలాంటి సెట్ అయితే మాత్రం దగ్గర దగ్గర మినిమం 200 పైన పడుతుంది.
సో అందుకే ఇంకా ఒకటి మాత్రం కొంచెం మంచి తీసుకున్నాను, అంటే నాకు కావాల్సినట్టు ఆ డెకరేషన్ పిల్లోస్ కానీ అవన్నీ వచ్చేటట్లు అట్లా ఒక సెట్ తీసుకున్నాను. మిగతావి ఇంకొక రెండు తీసుకున్నాను, అవి రెండు కూడా నార్మల్వి తీసుకున్నాను. సో రిమైనింగ్ టూ కూడా నేను ఒక $50 అట్లా పడింది అనుకుంటా నాకు. ఎందుకు ప్రైస్ కూడా చెప్తున్నాను అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు కదా, నేను ఆల్రెడీ చెప్పినట్టు అక్కడ 30వి కూడా అట్లా ఉన్నాయి, బట్ నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది అనమాట 50కి 30కి అట్లా. సో అందుకని చెప్పి నేను 50 ఉన్నది తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ పిల్లోస్ అవి కూడా చూస్తున్నాము, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో మార్చాలండి, ఇంకా వదిలేసామన్నమాట. తర్వాత చూద్దాంలే, లేకపోతే ఇట్లా థ్యాంక్స్ గివింగ్ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటాము. ఈ థ్యాంక్స్ గివింగ్ ఉండేదే 1 డే 2 డేస్, ఈ కోవిడ్ వల్ల ఇప్పుడైతే 1 డేలోనే అనుకోండి. ముందు నుంచి కొంచెం డీల్స్ పెడుతున్నాడు, బట్ స్టిల్ సో ఈ 1 ఆర్ 2 డేస్లో ఎన్ని షాపులకని తిరుగుతాము, ఏమని తీసుకుంటాము, ఏవో కొన్ని మర్చిపోతూ ఉంటాం కదా, సో అలాంటి వాటిలో ఈ పిల్లోస్ ఎప్పుడూ ఉంటాయన్నమాట. బట్ నాకైతే మాత్రం ఈ మధ్య కొంచెం బాగా మెడ పట్టేస్తూ ఉంది, ఊరికే పట్టేస్తూ ఉంది, అండ్ బాగా ఇబ్బంది పడుతుంది అనమాట, పెయిన్ కూడా అట్లా. సో అందుకే ఇంకా ఈసారి బెడ్డింగ్కి అయితే మాత్రం కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయాము. అందుకే ఫస్ట్ రాగానే అవే తీసుకున్నాము అనమాట, ఆ కంఫర్టర్స్ కానీ అండ్ అలానే పిల్లోస్ కానీ ఇంకా కొన్ని తీసుకున్నాను. సో ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నానండి, చాలానే ఉన్నాయి కదా అక్కడ. ఒక జ్యూసర్ తీసుకున్నాను, ఇంకా ఏవో కొన్ని చిన్న చిన్నవి చాలా తీసుకున్నాను. సో అవన్నీ కూడా నేను తర్వాత ఒక వీడియో చేస్తానులేండి, అందులో షేర్ చేసుకుంటాను మీతోటి. సో ఈ షాపింగ్ ఏమో కానీ హన్స్కి లేట్ అయిపోయిందనమాట. అంటే మేము 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యాము, మేము కరెక్ట్గానే ప్లాన్ చేసుకున్నాం అనమాట, 2 అవర్స్లో షాపింగ్ అంతా అవగొట్టుకోవాలి, ఇంకా తర్వాత స్టార్ట్ అయిపోవాలి. 1 అవర్ కరెక్ట్గా సరిపో, అంటే మాకు 1/2 అవరే, సో ముందే వచ్చేస్తాంలే అట్లా అనుకున్నాం అనమాట. కాకపోతే ఆల్రెడీ లగేజ్ చాలా ఉండే కదా, కార్ట్ లేకపోయేసరికి బాగా ఇబ్బంది అయిపోయింది మోసుకొని వెళ్ళటానికి కార్ దాకా, అట్లా కొంచెం లేట్ అయిపోయింది. సో ఫైనల్లీ ఎలాగైతే ఏమి అంటే దాటిపోయిందనమాట హన్స్ స్కూల్ అది కూడా క్లోజ్ అయిపోయింది ఫస్ట్ టైం, ఇట్లా చాలా భయం వేసింది. ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం కంగారు వేసింది అనమాట, ఏమైనా వదిలేసి వెళ్తారేమో అట్లా అని చెప్పి. బట్ ఇట్లా అదేం లేదు, సింపుల్గా మాకు లేట్ అవుతుంది అని చెప్తే ఇట్స్ ఓకే అని చెప్పారనమాట. అండ్ హన్స్ కూడా పిల్లలందరూ వెళ్ళిపోయి ఉంటారు కదా, ఎక్కడ ఏడుస్తూ ఉంటాడో అనుకున్నాం అనమాట. ఏం లేదండి, మంచిగా హాయిగా కూర్చొని అక్కడ ఉన్నవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. ఇదొక్కడ మాత్రం మంచిగా హ్యాపీ అనిపిస్తుందిలే, బాగా గోల్ చేస్తాడు బట్ కొన్ని చోట్ల బాగా అడ్జస్ట్ అయిపోతాడు అనమాట. సో అందుకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.